హాయ్ అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ప్లస్ టైలరింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే యూట్యూబ్ రన్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో నా వైపు నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ప్రస్తుతానికి కూడా ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ని, దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను. వంట చేస్తూ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. యూజ్ అనిపిస్తే మీరు కూడా యూజ్ చేసుకోండి ఈ టిప్స్ అనేవి. ఫస్ట్ వచ్చేసి టైలరింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం టైలరింగ్ అనేది ఎక్కడ నేర్చుకున్నా కూడా అందరి మెథడ్ ఒకటేనండి. బయట నేర్చుకున్న టైలరింగ్, మీ ఇంట్లో వాళ్ళ చెప్పినట్టు విన్నా, లేదంటే యూట్యూబ్లో చూసుకున్నా కూడా అదే బ్లౌజు, అదే కటింగ్, అదే టేపు, ఏదైనా ఒకటే. అయితే మనకి ఒక్కసారి కిక్ అయిపోయిన తర్వాత వరుసగా లైన్గా బ్లౌజులు కానీ లాంగ్ ఫ్రాక్లు కానీ కస్టమర్ దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి కాదు, ప్రతిసారి కూడా మన బ్లౌజులు మనం కుట్టుకుంటాను కూడా టైం కూడా ఉన్న సిచ్యువేషన్లో మనం ఉంటాం అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన బ్లౌజులు ముందు రోజు గంట ముందో కుట్టుకుంటాం, రేపు పండగ అనగా ఈరోజు కుట్టుకుంటాం, అంటే అంత బిజీ అయిపోయాం మనం. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ఒక్కరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాలెన్స్ చేయడం అనేది 100% కష్టం అండి. ఒకరు వీడియో పోస్ట్ చేసి, ఒక వీడియో ఎవరైనా షూట్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి దాన్ని మన ఛానల్లో పెడితే పర్లేదు, అంటే ఒకరు ఎడిటింగు, ఒకరు షూటింగు, ఒకరు కట్టింగ్ అయితే మీకు వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వదు. మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటారో, వాళ్ళు ఎడిటింగ్ వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరే బ్లౌజులు కుట్టి, మీరే ఎడిటింగ్ చేసి, మీరే వాయిస్ ఓవర్ ఇచ్చేసి, మీరే అప్లోడ్ చేయాలంటే మాత్రం 100% అయితే కుదరదండి. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్కి అయితే కుదరదు. వచ్చిన బ్లౌజర్లో ఒప్పుకుంటారు, వచ్చిన జాకెట్లలో కుడతారు, వచ్చిన లాంగ్ ఫ్రాక్లల్లో తీసుకుంటారు. కానీ అది ఇది బ్యాలెన్స్ చేయడం అనేది, రెండు జాబులు చేయడం అనేది ఇంపాసిబుల్. ఇవి రెండు జాబులు లాంటిదే. ఫస్ట్ మనం ఎలాగైతే ఒక జాబ్ చేస్తున్నామో దానికి వెనకాల ఇంకో జాబ్ చేయాలనేది కుదరదు, ఎవరికైనా అంతే కదా. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీరు యూట్యూబ్లోకి రావాలి అంటే, రావడం అంటే వస్తారు ఎవరైనా. రావడానికి ఏమి మన దగ్గర స్పెషల్గా ఫీజులు ఏమి ఉండవండి. ఛానల్స్ ఒక మెయిల్ ఐడి ఉంటే చాలు, ఛానల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ దాంట్లో వీడియోస్ పెట్టాలి కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్ అనేది బాగా కష్టమైపోయిందండి. నేను ఒక 3-4 మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా అంటే చాలా కష్టమైపోయింది. వ్యూస్ రావట్లేదు, చాలామంది సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తక్కువైపోయారు, ఛానల్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. ఇలా ఛానల్స్ ఎక్కువైపోవటం వల్ల చూసేవాళ్ళు తక్కువ, చేసేవాళ్ళు ఎక్కువైపోయారు యూట్యూబ్ అనేది. ఇంకా యూట్యూబ్ అనేది అందరపక్షంగా ఉంటుందండి, ఏ ఒక్కరి వైపు ఆలోచించదు, అన్ని ఛానల్స్ వైపు ఆలోచిస్తుంది. కాబట్టి అన్ని ఛానల్స్కి వ్యూస్ రావాలంటే మీకు వచ్చే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అది ఆపేస్తుంది అనమాట కొన్ని రోజులు. ప్రజెంట్ నేను అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి. మన దాంట్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళందరికీ నోటిఫికేషన్ అనేది వెళ్ళదు కొంతమందికి, ఎందుకంటే అందరికీ దక్కాలి కదా డబ్బు అనేది. కష్టం అనేది అందరు కష్టపడుతున్నారు, కానీ ఒకరికి మాత్రమే డబ్బు అనేది చేరాలంటే అది యూట్యూబ్ అలా చూడదనమాట. ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొన్ని కొన్ని రోజులు ఒక్కొక్క వీడియోని ఒక్కొక్కరికి పంపిస్తున్నారనమాట. అలా పంపించడం వల్ల మనకి వ్యూస్ తక్కువ అనిపిస్తాయి, కానీ ఆ టైంలో వేరే వాళ్ళకి వ్యూస్ ఇస్తుంది, అక్కడ వాళ్ళ మనీ అనేది వస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్ అనేది చాలా తక్కువే అయిపోయింది. ఇన్కమ్ అనేది చాలా వ్యూస్ తక్కువైపోయినాయి, ఇన్కమ్ కూడా మనకి వ్యూస్ని బట్టే ఇన్కమ్ వచ్చేది. ఇన్కమ్ తక్కువైపోయింది, వ్యూస్ కూడా తక్కువైపోయినాయి అండి. అయితే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నాకు ఏమి రాదు, ఎప్పుడు వస్తే అప్పుడే తీసుకోవాలి అన్నట్టే ప్రిపేర్ అయిపోవాలి. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిక్ అయ్యేంత వరకు మీరు రాత్రి పగలు కష్టపడాలండి. కిక్ అవ్వడం అంటే ఇప్పుడు కష్టమే, కిక్ అవ్వడం అంటే చాలా చాలా కష్టం. ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు వ్యూస్ ఎక్కువ రావట్లేదని. మీరు ఎంత కష్టపడినా కూడా మన యూట్యూబ్లో చాలామంది వీడియోస్ ఉన్నారు, అందరూ కూడా బ్లౌజ్ కటింగ్ లాంగ్ ఫ్రాకులు ఇది అది అని చెప్పిందే చెప్తున్నారు. అందరు చెప్పిందే చెప్పేసరికి విసుకొస్తుంది చూసేవాళ్ళు కూడా. అందరూ ఒకే రకంగా చెప్తున్నారు, అందరికీ ఒకటే, అదే కటింగ్ అదే ఉంది కదా, ఏం స్పెషల్ ఉందని విసుకొస్తుంది చూసేవాళ్ళు కూడా. ఇంకా టైలరింగ్ వచ్చే వాళ్ళకైతే యూట్యూబ్ పెడితే బెస్ట్ కదా అని టైలరింగ్లోకి దిగిపోతున్నారనమాట. మాట్లాడడం రాని వాళ్ళు కూడా యూట్యూబ్లోకి దిగిపోతున్నారు. యూట్యూబ్లో ఒక ప్రొఫెషనల్ స్టైల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి, నేను ఆఫీస్లో జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి నాకు ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేవారనమాట. అంటే మన బోర్డు మీద కాదు, నార్మల్గా పక్కన సిస్టమ్ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి అనేవాళ్ళు, ఇచ్చేదాన్ని. అయితే నాతో పాటు సీనియర్స్ కూడా ఉండేవారు, వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ చాలామంది నా దగ్గరికే వచ్చేవారండి. దాని మీద కూడా మా ఆఫీస్లో కూడా పెద్దగా ఇష్యూస్ అయినాయి. ఇతని దగ్గర రాకుండా అందరు అక్కడికి వెళ్తున్నారు, ఏంటి స్పెషల్ ఇది అది అన్నట్టు కొంచెం అటు ఇటుగానే అయినాయి. ఎందుకంటే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమయ్యేటట్టు ఇస్తే
ఎవరైనా మన దగ్గరకు వస్తారండి. అయితే మెయిన్ నా దగ్గర ఎక్కువ మంది రావడానికి రీజన్ వచ్చేసి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తాను ఇలా చేస్తే అలా వస్తుందని, అర్థమైపోతుంది. అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థమయ్యేది కాదంట వాళ్ళకి. అర్థం కావట్లేదు, మీరు ఆ మేడం చెప్తేనే మాకు అర్థమవుతుంది, వీళ్ళు చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు అనేసరికి సీనియర్స్ కోపం వచ్చేది. నిన్న కాక మొన్న, అంటే ఇప్పుడు నాకంటే 5 ఇయర్స్ ఉందనుకోండి ఎక్స్పీరియన్స్, అవతల వాళ్ళకి 15 ఇయర్స్ ఉంటుంది కదా. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తేనే అర్థం కావట్లేదు, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్తే ఎలాగ అర్థమవుతుంది ఏంటనేది అక్కడ అలా అయ్యేది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అనేది నేను నాకు అలవాటేనండి, కొత్తగా ఏం కాదు. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండాలంటే తెచ్చే పెట్టే కొట్టే అన్నట్టు ఉండాలి. అంటే మనం తెచ్చామా పెట్టామా అంతే, అలా ఉండాలన్నమాట. సో నాది కూడా అలాగే ఉంటుంది, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేసి చెప్పేస్తానమాట, ఇలాగా ఇలా కట్ చేయాలి, ఇలా చేసుకోవాలి. నాకు ఆఫీస్లో కూడా అంతే. సో అది నాకున్న నా దగ్గరున్న ప్లస్ పాయింట్. అది అందరికీ ఉంటుందంటే నేను చెప్పలేను, మీ ప్లస్ పాయింట్లు ఎలాగో మీకే తెలియాలి కదా. సో దానివల్ల నేను ఇప్పుడు బాగా చెప్పగలుగుతున్నాను. చెప్పడం నాకేం కొరత కాదండి, అప్పుడే నేను ఆఫీస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఎంతోమందికి జాబులు అనేది పర్మనెంట్ అయ్యింది అన్నమాట. బాగా నేర్చుకుంటేనే కదా జాబులు కొత్త వాళ్ళకి పర్మనెంట్ అయ్యి, చాలామందికి పర్మనెంట్ అయ్యి. సో చాలామంది కూడా నా దగ్గరికి వచ్చి డౌట్స్ అడిగేవారు. సో అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మీరు యూట్యూబ్లోకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కొంత మనం వర్క్ అనేది తగ్గించుకోవాలి. వర్క్ తగ్గించుకోకుండా యూట్యూబ్లోకి రావాలంటే మాత్రం ఇంకా జరగని పని అండి, ఏదైనా ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది వెళ్తుంది. అయితే నేను ఇలాగ 1 ఇయర్ కష్టపడ్డానండి, ఎంత కష్టపడినా కూడా గ్రోత్ వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఏం గ్రోత్ లేదు. మీరు అనుకుంటున్నారు చాలామంది ఆ సబ్స్క్రైబర్స్ అవి చూసి ఏదో పెద్ద గ్రోత్, ఒక కామన్ ఉమెన్ అన్ని వ్యూస్ తీసుకురావడం అనేది మీ గ్రేట్ కావచ్చు, కానీ దాని వెనుకున్న కష్టంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అయితే ఇప్పుడు కూడా నాదేం కిక్ అవ్వలేదండి, జస్ట్ నార్మల్గానే ఉంది ఛానల్, అంతే. ఏదో పెడుతున్నాను, చూస్తున్నారు అంతే. ఏమైనా నచ్చితే ఎక్కువ మంది చూస్తున్నారు. అది మన టాలెంట్, మనకున్న వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి అనమాట. సో ఇప్పుడు మీరు టైలరింగ్ చేస్తున్నారు, టైలరింగ్ చేసే వాళ్ళకి మాత్రమే అన్ని రకాల బ్లౌజులు కటింగులు అంటే మీ దగ్గరికి వస్తాయన్నమాట. బ్లౌజులు వస్తాయి, లెహెంగాలు వస్తాయి, లాంగ్ ఫ్రాక్లు, క్రాప్ టాప్లు అన్నీ వస్తాయి. అవన్నీ వచ్చిన వాళ్ళు మాత్రమే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తారు. ఎందుకు చెప్పాలి కదా, చెప్పాలి అంటే మన దగ్గర అవన్నీ ఉండాలి. ఉండాలి అంటే మీరు అవన్నీ కుట్టాలి. కుట్టాలి అంటే మీరు ఎడిటింగ్ చేయడానికి టైం ఉండదు, అది కామన్, మీరు అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇవన్నీ ఎడిటింగ్ చేయాలి, మీ దాంట్లో పెట్టాలంటే టైం ఉండదు. కాబట్టి ఎక్కడో తక్కడ కూడా తగ్గాలన్నమాట, కస్టమర్లన్నీ తగ్గించుకుని అప్పుడు యూట్యూబ్లో ఛానల్లోకి వీడియోస్ పెట్టుకోవాలి. అదే తగ్గుతాయి, ఇక్కడ తగ్గిస్తాం కస్టమర్లని, మరి డబ్బులు తగ్గిపోతాయి కదా. యూట్యూబ్లో వస్తాయంటే రావండి, 100% చెప్తున్నాను నేను. మీకు డబ్బులు అనేవి వస్తాయా రావా అనేది యూట్యూబ్ ఛానల్ కనిపెట్టినోడు కూడా తెలియదు అన్నమాట. రావు, వస్తే లేకపోతే లేవు, అలా ఉంటుంది. అలాంటి డేర్ చేస్తేనే యూట్యూబ్ ఛానల్లోకి రావాలి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మాట్లాడడం రావాలండి, ఎదుటి వాళ్ళకి చెప్పే నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆ నాలెడ్జ్ లేనంత మాత్రాన ఇంకేం చేయలేం. మీరు బాగా కుట్టచ్చు, నేను ఒప్పుకుంటాను, నీట్గా కుడతారు, ఫినిషింగ్ బాగా ఇస్తారు, కానీ యూట్యూబ్లోకి వచ్చేసరికి మీరు ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతున్నారు, నోట్లోంచి మాట కూడా రావట్లేదు. అలాంటప్పుడు మీకు ఎలా కిక్ అవుతారు చెప్పండి. సో కాబట్టి మీకు మనీ పరంగా ఆలోచిస్తే మీకు టైలరింగే బెస్ట్ అండి, టైలరింగ్లోకి వెళ్ళిపోండి. యూట్యూబ్ వచ్చినా కూడా వేస్ట్ అన్నమాట. లేదు మేము ఎప్పటికైనా కిక్ అయినా పర్లేదు, రోజుకి ఒక వీడియో పెట్టుకుందామంటే ప్రాబ్లం లేదు, మీ ఓపిక మీ ఇష్టము, రోజుకి ఒక వీడియో పెట్టుకోండి, ప్రాబ్లమే లేదు. మీరు అలా వెళ్ళినా కూడా ప్రాబ్లమే లేదు. సో తర్వాత వచ్చేసి ఒక యూట్యూబర్గా కొన్ని రోజులకి మన ఎంతో కొంత వ్యూస్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, నా పర్సనల్గా చెప్తున్నాను. నేను ఫస్ట్ టైము ఏంటది టేప్ లేకుండా బ్లౌజ్ కటింగ్ పెట్టానండి 1 ఇయర్ బ్యాక్, దాని నుంచిన కమెంట్స్ అయితే చెప్తాను. అయితే ఒక పెట్టారన్నమాట, అంటే వాళ్ళు ఎదుటి మనలాగే ఒక కామన్ ఉమెనే, ముందు టేపు పట్టుకుంటాం నేర్చుకోని కామెంట్ పెట్టారన్నమాట. నేను దేనికోసం పెట్టాను, అన్ని రకాల బ్లౌజ్ కటింగ్ రావాలి కదా, ఒక యూట్యూబర్గా అన్నీ చెప్పాలి కాబట్టి మనకి టేప్తో పని లేకుండా మనం జస్ట్ ఫింగర్స్ తోటి బ్లౌజ్ కటింగ్ చేయటం ఎలాగని పెడితే దాని కమెంట్స్ ఏమొచ్చాయి, ఒక్కరే కమెంట్ చేశారు, అందరూ చేయలేదు, ముందు టేప్ పట్టుకుని నేర్చుకోవాలి కమెంట్ చేశారు. అంటే దానికి మనం ఓ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను అప్పట్లో ఫీల్ అయ్యేదాన్ని కాబట్టి చెప్తున్నాను నేను, మీరు ఫీల్ అవ్వకండి. అలాంటి వాళ్ళు మనకి ఎదురవుతూనే ఉంటారు, మనం ముందుకెళ్లే కొద్దీ రాళ్ళు తగిలినట్టు తగులుతూ ఉంటారు అన్నమాట. దాన్ని పక్కన పడేయటమే నయం, మనసులో పెట్టుకుని అబ్బా అబ్బా అంత చెప్పి దానికి మందులు రాసి నానా రచ్చ చేసే కన్నా దాని రాయిని తీసేసి పక్కన పాడేస్తే ఇంకోసారి గుచ్చుకోకుండా ఉంటుంది కదా అన్నట్టు మీరు పక్కన పాడేయాలి. పక్కన పాడేయాలంటే మన లాంగ్వేజ్లో ఏంటి, డిలీట్ చేసి పాడేయాలి. సో ఫస్ట్లో నేను బాధపడిపోయేదాన్ని, తెగ ఫీల్ అయిపోయేదాన్ని, అయ్యో ఇలా అన్నారేంటి ఇలా అన్నారేంటి, ఓ తెగ ఫీల్ అయిపోయి ఓ 2-3 రోజులు బాధపడిపోయేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ రాయిని తీసి పక్కన పాడేస్తున్నా, అంతే సింపుల్గా. అది ఒక టిప్పు. సో నేను చేసిన తప్పు మీరు చేయకండి, ఫీల్ అవ్వకండి, పక్కన పాడేయండి. ఈరోజు పెడతారు, రేపు పెడతారు, మరి ఎక్కువ ఇబ్బంది పెడితే బ్లాక్ చేసే ఆప్షన్ ఉంటుంది మనకి ఆ ఐడిని,
ఐడిని బ్లాక్ చేశారనుకోండి, వాళ్ళు కమెంట్స్ పెట్టినా మీకు రావన్నమాట, మీకు రావు, మీ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఎవరు చూడరు. అయితే మీకు వచ్చిందనుకోండి అలాంటి కామెంట్, ఫీల్ అయిపోయి ఇంట్లో వాళ్ళు చెప్పడం, అవేమీ అవసరం లేదు, బ్లాక్ చేసేసేయండి. వాళ్ళు పెడతారు కమెంట్లు, మీ దాకా రావు, మిమ్మల్ని ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా కనిపించదు అనమాట. అలా ఉంటుంది మనకి ఆప్షన్ అనేది. తర్వాత అలాగా వస్తూ ఉంటాయి, డిలీట్ చేస్తూ ఉండాలి. కొన్ని రోజులకైతే నాకు రావడం ఇంకా మొత్తంగా మానేసేయండి, ఎందుకంటే చూస్తున్నారు కదా టిప్స్ అవన్నీ బాగా నచ్చి ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, రావని కాదు. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్గా ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు, నెగిటివ్ వాళ్ళు తక్కువయ్యారన్నమాట. అప్పుడేమో ఎక్కువ మంది చూసేవాళ్ళు కాదు కాబట్టి నెగిటివ్ వాళ్ళు ఎక్కువ మంది వచ్చేవారు మన ఛానల్కి. ఇప్పుడు అందరూ ఎక్కువ పాజిటివ్గా ఉన్న వాళ్ళు వస్తున్నారు, బాగా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళని డిలీట్ చేయడం నయ్యం. ఇంకొకటి, ఎదుట యూట్యూబర్స్ మనల్ని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక రకంగా మనం పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. దానికోసం మనం స్పెషల్గా వీడియోస్ తీసుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడుతూ అలాంటి పనులు చేయకండి. నేను చేసిన పెద్ద పొరపాటు ఇదే, అర్థమైందా? మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది మన యూట్యూబ్ ఒక గైడ్లైన్స్ ఉంటుంది అన్నమాట. అంటే సెక్షువల్ హరాస్మెంట్స్ అవి చేయకూడదు, మళ్ళీ రక్తానికి సంబంధించిన వీడియోస్ అంటే యాక్సిడెంట్లు అవి చేయకూడదు, ఇంకోటి వచ్చేసి పిల్లలను కొట్టడాలు అలాంటి మాట, అలాంటి అరేంజ్మెంట్స్ చేయకూడదు. తర్వాత వచ్చేసి వేరే వాళ్ళ వీడియోస్ని డౌన్లోడ్ చేసి, అంటే ఇప్పుడు నేను కుకింగ్ చేస్తున్నాను, ఈ స్టవ్ నాది, ఇందులో ఉన్న బీరకాయ నాది, ఆ గిన్నె నాది, ఆ చెయ్యి నాది, అదంతా నాదే కదా, డౌన్లోడ్ చేసేసి అదంతా వేరే ఛానల్లో పెట్టుకోకూడదు అనమాట. పెట్టుకుంటే వెంటనే మెయిల్ వచ్చేస్తుంది మీ వీడియోని వేరే వాళ్ళు వాడుకుంటున్నారని, అప్పుడు క్లెయిమ్ వేయచ్చు. అలాంటి వాళ్ళకి నేను నలుగురికి వేసానండి, ఎందుకంటే ముక్కుంద హ్యాండ్స్ కట్ చేసేసి స్టిచ్ వేసేసి అంతా డౌన్లోడ్ చేసిన తర్వాత నా వీడియోని డౌన్లోడ్ చేసేసుకుని వాళ్ళు దాంట్లో పెట్టుకున్నారు, వెంటనే మెయిల్ వచ్చేసింది, ఫలానా ఛానల్ వాళ్ళు నీ వీడియోని డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు చూడండి. ఒకసారి చూస్తే అక్కడ నా చెయ్యే ఉంది, నా బ్లౌజే ఉంది, నా మిషనే ఉంది, నా వాయిసే ఉంది. సో వాళ్ళు ఏం చెప్తారంటే యూట్యూబ్ వాళ్ళు, నువ్వు క్లెయిమ్ వేస్తే వెయ్యి, నేను స్ట్రైక్ వేసేస్తాను, అదే స్ట్రైక్ వేస్తే వెయ్యి, నేను చూసుకుంటానని వాళ్ళ లాంగ్వేజ్ చెప్తారన్నమాట. నేను వార్నింగ్ ఇస్తాను, డైరెక్ట్గా స్ట్రైక్ వేయనండి, స్ట్రైక్ వేస్తే వాళ్ళ ఛానల్ పోతుంది కదా, ఏదో తెలుసో తెలియకు చేస్తుంటారు, ఛానల్ పోతుందని చెప్పేసి వార్నింగ్ ఉంటుంది, స్ట్రైక్ ఉంటుందన్నమాట. వార్నింగ్ ఇస్తాను, 1 వీక్లో నువ్వు తీయకపోతే యూట్యూబ్ చూసుకుంటుందని, అంటే ఆ వీడియో డిలీట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి నేనైతే 3 ముగ్గురికో 4 వేశాను రీసెంట్గా, మొన్న కూడా ఒకరికి వేశాను. అది అలాంటి పొరపాటు చేయకూడదు అనమాట, అలాంటి పొరపాటు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదండి. సో నేనైతే సెక్షువల్ హరాస్మెంట్స్ ఏమి ఉండవు మన ఛానల్, అంతా కుట్టడాలు పెట్టడాలే అంతే. పిల్లల్ని కొట్టడాలు నేను అసలు చేయ, మామూలుగానే పిల్లల్ని కొట్టను, కొడుతూ ఎందుకు వీడియోలు తీస్తాను? ఇంకా యాక్సిడెంట్లు అంటారా, నాకు మామూలుగానే భయం, ఏదైనా ఎక్కడైనా కొంచెం కింద పడ్డారంటే ఎవరైనా భయపడుతూ వెనకాల ఉంటాను. అలాంటిది మళ్ళీ రక్తానికి సంబంధించిన వీడియోస్ నేనేం పెడతాను. తర్వాత వచ్చేసి ఇలాంటివి కొన్ని గైడ్లైన్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట, అవి చేస్తూ ఉంటే ప్రాబ్లం లేదు, అవి చేయకుండా ఉంటే ప్రాబ్లం లేదు. అలాగా తోటి మన ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, అపోహ పడే వాళ్ళు కొంతమంది ఉంటారు, అయ్యో ఈ వీడియో మనలాగే ఉంది, సో ఇది మన వీడియోనే అని ఫీల్ అయిపోయి కొంతమంది ఓవర్గా రియాక్ట్ అయిపోతారు. దాన్ని చూసి మనం ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే మన ఆల్రెడీ మన దాంట్లో ఉంది కదా, వాళ్ళకంటే ముందు ఉన్నప్పుడు మనకి ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదండి. అలాంటి వాళ్ళకి మనం ఎలాంటి వీడియోస్ రూపంలో ఆన్సర్ చెప్పాల్సిన అవసరమే లేదు, మన దగ్గర ఆల్రెడీ అలాంటి వీడియో ఉంది. ఇది ఓపెన్ కేటగిరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ కేటగిరీ. ఒక్కసారి మన వీడియోని బయటకు వదిలామంటే పబ్లిక్లో అది మంది కాదు, పబ్లిక్ వెళ్ళిన తర్వాత నన్ను చూడకండి, నాది వాడకండి అనే రైట్స్ ఎవరికి లేవన్నమాట. అదే మన ఛానల్స్ వీడియోస్ని వేరే వాళ్ళు కాపీ కట్టి వాళ్ళ మెథడ్లు చెప్పుకుంటే కూడా వదిలేయండి, చెప్తున్నా కదా ఇది ఓపెన్ కేటగిరీ అని. సో మీరు అస్సలు రియాక్ట్ అవ్వకండి, నేను చేసిన తప్పు ఇదే, మన వైపు తప్పు ఉన్నప్పుడు ప్రతి వారిని పైకి తీసుకురావాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎంతైనా బ్లేమ్ చేసుకోండి, ఎన్ని రోజులు చేస్తారు, ఒకసారి చేస్తారు, ఎన్నిసార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, 4వ సారి చూసేవాళ్ళే అంటారు, ఇంకెన్నిసార్లు అంటావమ్మా, నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, ఆవిడ పని చేసుకుంటుంది కదా, నీ పని నువ్వు చూసుకొని ఇంకో 4వ వీడియోకి వాళ్ళే అంటారు. ఎన్ని రోజులు ఒకరిని బ్లేమ్ చేస్తూ వీడియోస్ పెడతారు, ప్రతిదానికి ముందుకు రాలేం కదా, ఇది నేను చేయలేదు తప్పు అని ఒక వీడియోలు చెప్తాం, అది నేను చేసిన తప్పు, మళ్ళీ ఇంకో వీడియో పెడతారు, మళ్ళీ నువ్వు ఇదే జాబ్ చేసావని. ఇద్దరం ఒకటే ఫీల్డ్ ఉన్నప్పుడు ఎక్కడొక్కరు మ్యాచ్ అవుతూనే ఉంటాయి, మన నాది స్టిచ్చింగే, వెతుడు వాళ్ళు స్టిచ్చింగే, మీది స్టిచ్చింగే, మ్యాచ్ అవుతూ ఉన్నప్పుడు ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము కదా, ఈసారి ఒకరికి ఇచ్చాం, మళ్ళీ ఇంకొకరు వస్తారు, ఇదిగో నీ కత్తి నా కత్తి మ్యాచ్ అయింది, నీ టేపు నా టేపు మ్యాచ్ అయింది, నీ వర్ణించన్నావు, నేను వర్ణించాన్నాను, నువ్వు నాది ఇది చేసావు అది చేసావు అని మళ్ళీ వస్తారు. మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? అది ఎంతమందికి ఇస్తారు? మీ దగ్గర ఉన్న వీడియోస్ మన మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మనము మిస్ అయిపోతాం అనమాట. ఇప్పటికే నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ వదిలేసి ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మనకి ఎలాంటి యూజ్ లేదు. వాళ్ళు చేసుకుంటే చేసుకొనివ్వండి, వదిలేయండి, ఎన్ని వీడియోస్ పెట్టుకుంటారు పెట్టుకునివ్వండి, మీ పేరు చెప్పి మరీ తమ్నైల్ పెడుతున్నారా, వదిలేయండి,
ఎందుకంటే అది ప్రమోషన్ వీడియో, అర్థమైందా? ఎప్పుడైనా మన ప్రమోషన్ వీడియో అని టెక్ ఛానల్ దగ్గరికి వెళ్ళామనుకోండి 2000 తీసుకుంటారు మన పేరు చెప్పి చెప్పడానికి. ఇక్కడ మనకి ఫ్రీగా ప్రమోషన్ వీడియో తీస్తున్నారు అంటే మన పేరు అనేది బయటకు వస్తుంది, అది పాజిటివ్గా నెగిటివ్గా అనేది చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు బ్లేమ్ చేస్తూ మన పేరు పెట్టారనుకోండి, ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తారు కదా. ఓపెన్ చేసినప్పుడు వెనకాల ఇంకొక వీడియోస్ వస్తాయి, ఓకే ఈమె కరెక్ట్గానే ఉంది, వాళ్ళే పొరపాటు పడ్డారు అంటే మనకి అది ప్రమోషన్ వీడియో కదా. తిట్టినా ఊరుకోండి, ఎందుకంటే మనం ఏ తప్పు చేయనప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో నేను రియలైజ్ అయ్యానమాట, ఒక 2 డేస్ నుంచి ఇదే రియలైజ్ అయ్యాను. ఈరోజు వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారు, వాళ్ళు పోతే ఇంకొకరు వస్తారు, అలా వస్తూనే ఉంటారు. మన పేరు పెట్టి మరి తమ్నేలో పెట్టారంటే అది ప్రమోషన్ వీడియో, మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఎదుటోళ్ళని బతిమలాడకుండానే మన బాగా పాపులర్ అయిపోయాము అనుకుని ఫీల్ అవ్వాలన్నమాట. సో నేను ఫైనల్గా చెప్పేది ఇదే, మనం సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మన వైపు తప్పు ఉంటే యూట్యూబే మెయిల్ పెట్టేస్తుంది, మనకి వార్నింగ్ కూడా ఇస్తుంది. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు వీడియో రూపంలో. అయితే మీకు వాళ్ళ ఛానల్లో ఏమైనా పెట్టుకుంటే మీకు అనవసరం, మీకు మాత్రం కమెంట్స్ పెట్టారంటే డిలీట్ చేసి పాడేయండి. అదండి ఈరోజు వీడియో. సో నేను చెప్పాలనుకున్నది ఒకటే, మీరు యూట్యూబ్ టైలరింగ్ రెండు బ్యాలెన్స్ చేయాలంటే మాత్రం ఎక్కడో ఒక దుక్కున తగ్గాలి. అదేవిధంగా కమెంట్స్ వచ్చినప్పుడు డిలీట్ చేయండి, వీడియో రూపంలో మిమ్మల్ని ఏమనంటే ఇగ్నోర్ చేసేయండి. వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే ఇంకొకరు వస్తూనే ఉంటారు. అలాగా వచ్చే కొద్దీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కొద్దీ మన టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను ఓటు అనేది మార్నింగ్ పంపించాను, మీరు నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ కావాలా, మన సార్ రిషి టైలో చెప్పారు కదా చెస్ట్లో 4వ భాగానికి మనకి పాయింట్ ఉంటుంది, చెస్ట్ పాయింట్ ఉందని, అది కావాలా ఒకసారి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.